హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ ఇంజన్. ఫ్రెండ్స్, మొబైల్ కొనేవారు ఎవరైనా మొబైల్లో ఈ మూడు విషయాలు ఖచ్చితంగా గమనిస్తారు. మొబైల్ బ్యాటరీ లైఫ్ బాగుండాలని, సెకండ్, మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలని, థర్డ్, మొబైల్ స్పీడ్గా వర్క్ అవ్వాలని. ఈ మూడు కావాలనుకుంటే ఖచ్చితంగా మీ మొబైల్లో ప్రాసెసర్ బాగుండాలి. అసలు ఈ ప్రాసెసర్ అంటే ఏంటి, ఇంకా ఇందులో నానోమీటర్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇంకా ఇందులో డ్యూయల్ కోర్, ఆక్టా కోర్, క్వాడ్ కోర్ అంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో అప్లికేషన్స్ రన్ అవ్వాలన్నా, ఇంకా సాఫ్ట్వేర్కి మరియు హార్డ్వేర్కి మధ్య ఆప్టిమైజేషన్ బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం కంప్యూటర్తో చేసే ఏ వర్క్నైనా స్మార్ట్ ఫోన్లో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కారణం ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వలన మనం ఇచ్చే కమాండ్ని మన మొబైల్ ఈజీగా అర్థం చేసుకోగలదు. అంటే మనకి మరియు మన మొబైల్కి మధ్య ఈ ప్రాసెసర్ అనేది మీడియేటర్గా వర్క్ చేస్తుంది. మీ మొబైల్లో ఎంత మంచి ప్రాసెసర్ ఉంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ప్రాసెసర్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా కోర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. సింగిల్ కోర్, డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్, ఆక్టా కోర్ అని. అసలు ఈ కోర్స్ అంటే ఏంటి? ప్రాసెసర్లో ఉన్న ఒక చిన్న భాగాన్ని కోర్ అంటారు. మీ మొబైల్లో జరిగే పనులన్నింటినీ ఈ కోర్సే హ్యాండిల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూయల్ కోర్ అనుకోండి రెండు కోర్స్ ఉంటాయి, క్వాడ్ కోర్ అనుకోండి నాలుగు కోర్స్ ఉంటాయి, ఆక్టా కోర్ అనుకోండి ఎనిమిది కోర్స్ ఉంటాయి. ఈ కోర్స్ ఎక్కువగా ఉంటే మీ మొబైల్కి మీరు ఇచ్చే టాస్క్లని ఈజీగా మరియు ఫాస్ట్గా చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్క్ ఉందనుకోండి, ఆ వర్క్ని ఇద్దరు చేశారనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. అదే నలుగురు చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, ఎనిమిది మంది చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ అలాగే కోర్స్ పెరిగే కొద్దీ మీ మొబైల్ స్పీడ్గా ఉంటుంది. ఇంకా స్పీడ్ అనేది మీ ప్రాసెసర్లో ఏ కోర్స్ ఉన్నాయన్న దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రాసెసర్లో ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ ఉన్నాయనుకోండి, మీ మొబైల్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. అదే మీ ప్రాసెసర్లో ఆర్మ్ కార్టెక్స్ A75 కోర్స్ ఉన్నాయనుకోండి, మీ మొబైల్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కోర్స్ గురించి. ఇప్పుడు మనం నానోమీటర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రాసెసర్లో చూసుకున్నట్లయితే కొన్ని లక్షల ట్రాన్జిస్టర్స్ ఉంటాయి. ఈ ట్రాన్జిస్టర్ యొక్క గేట్ సైజ్ని నానోమీటర్లో కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గేట్ సైజ్ 10 నానోమీటర్ ఉందనుకోండి, అది 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే గేట్ సైజ్ 7 నానోమీటర్ ఉందనుకోండి, అది 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 845 మనకు 10 నానోమీటర్ మీద రన్ అవుతుంది. యాపిల్ A12 బయోనిక్ చిప్సెట్ చూసుకున్నట్లయితే 7 నానోమీటర్ మీద రన్ అవుతుంది. అంటే స్నాప్డ్రాగన్ 845తో కంపేర్ చేస్తే యాపిల్ A12 బయోనిక్ చిప్సెట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ ట్రాన్జిస్టర్ యొక్క గేట్ సైజ్ తగ్గే కొద్దీ ప్రాసెసర్ స్పీడ్ పెరుగుతుంది మరియు పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఈ గేట్ సైజ్ పెరిగితే ప్రాసెసర్ సైజ్ పెరుగుతుంది. ప్రాసెసర్ సైజ్ పెరిగితే అది బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక బ్యాటరీకి LED బల్బ్ కనెక్షన్ ఇవ్వండి, ఇంకో బ్యాటరీకి నార్మల్ బల్బ్ కనెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఏ బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది? ఖచ్చితంగా LED బల్బ్తో కనెక్ట్ అయిన బ్యాటరీ ఎక్కువ లైఫ్ వస్తుంది. ఎందుకంటే LED బల్బ్ తక్కువ బ్యాటరీని యూస్ చేసుకుంటుంది. అదే నార్మల్ బల్బ్ చూసుకున్నట్లయితే ఎక్కువ పవర్ని యూస్ చేసుకుంటుంది. సేమ్ అలాగే స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ లైఫ్ కూడా ఈ ప్రాసెసర్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ప్రాసెసర్ మీద వీడియో. ఈ వీడియోలో మీకు ప్రాసెసర్ మీద ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.